పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి వినాయక చవితి గురించి అసలు మనం ఎప్పుడు తెలుసుకోని విషయాలు వినని విషయాలు మనకు తెలియని విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు వినాయక చవితి అవును వినాయకుడు అని లంబోదరుడు అని గణనాయకుడు అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం అవును ముందుగా వినాయకుడు అసలు వినాయక అంటే అర్థం ఏంటంటే అర్థం ఏమైనా పేరుకి వినాయక అనే దానికి మంచి అర్థం ఉంది ఆ సర్వాన్ వినయతి హితం అనుశాస్తి వినాయక అని అమరు కోశంలో అర్థం వినాయక అంటే ఏంటంటే సర్వాన్ వినయతి హితం అనుశాసయతి అందరికి వినయాన్ని బోధించువాడు లేదా మంచిని బోధించువాడు లేదా మంచిని ఇచ్చువాడు వినాయకుడు జ్ఞాన ప్రదాత అంటారు ఎవరికి ఏది కావాలో అది ఇచ్చా ఆయన జ్ఞానప్రదాత ఇంకా సిద్ధి బుద్ధి ఉన్నారు కదా ఆయనకి ఎట్లా ఇద్దరు సో ఆయన అనుగ్రహం వల్ల మనకి ఏంటంటే మంచి లక్షణం అలవాడుతుంది మంచిని బోధించేవాడు అంటే మనల్ని మంచి మార్కులు పెడుతున్నట్టు లెక్క కదా సో కాదు వినాయకుడు అంటే వినాయక అంటే మనల్ని వినయంగా ఉండడానికి మనకి ఏది మంచో అది చెప్పి మనల్ని ఒక శరీర మార్గంలో వచ్చాడు వినాయకుడు అది ప్రధానంగా వినాయకుడు అలాగే ఆయనకున్న ప్రతి ఒక్క పేరుకి ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు లంబోదరహ అంటే లంబం అంటే చాలా పెద్దగా హ్యాంగింగ్ అని అర్థం పెద్ద హ్యాంగింగ్ టమ్మి ఉన్నవాడు అర్థం బాగా పెద్ద బొజ్జ ఉన్నవాడు అర్థం తర్వాత శూర్పకరణ అంటే చెవులు అంటే పెద్ద ఏనుక ఎలా ఉండే చెవులు శూర్పం అంటే చాట చేట లాంటి చెవులు ఉండేవాడు కర్ణ అంటే చెవులు అలా ఆయన ప్రతి పేరుకి ఒక అర్థం అది మనతో ముడిపడి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వినాయక అనే పేరు పేరు మెసేజ్ ఇస్తుంది సందేశం ఆయన చూసి నేర్చుకోవాలి ఓకే అద్భుతం అండి ఇప్పుడు వినాయకుడికి పాటు రూపాలు కూడా ఉన్నాయి ఉన్నాయి కదా ఎన్ని రకాల రూపాలు వినాయకుడికి మొత్తం మనకు మంత్రశాస్త్రంలో దేవత ఉపాసన క్రమంలో ఇప్పుడు మా ఊరుగా లక్ష్మీ గణపతి ఇలాంటి పేర్లను వింటుంటాం హరిద్రా గణపతి ఒక్కొక్క దేవతా స్వరూపం ఒక్కొక్క ఉద్దేశం కోసం ఉన్నది మనకు ముప్పై రెండు దేవతా స్వరూపం ముప్పై రెండు వినాయకుడి యొక్క స్వరూపాలలో మనకి ప్రధానంగా చెప్తాను వాటి చదువుతాను వాటి పేర్లు ఫస్ట్ నేను ఒకసారి అంటాను తర్వాత వాటి పేర్లు విరి విరిగా చెప్తాను ప్రధానంగా వచ్చి బాలహ తరుణ భక్త చ వీర శక్తిర్ద్విజస్తథా సిద్ధ ఉచ్ఛిష్టఘ విఘ్నేశ క్షిప్రో హేరంబ నాయక లక్ష్మీగణపతివ మహావిఘ్నేశ్వరస్తథ విజయ కల్పనృత్త ఊర్ధ్వవిఘ్నేశ ఉచ్యతే వరశ్చైవ త్రియక్షర అక్షిప్రదాయక హరిద్రాఖ్యశ్చైకదంత సృష్టిరుద్ధండనాయక రుణమోచనకోఢుండి ద్విముఖ స్త్రిముఖస్తథా సింహయోగ్చ దుర్గా చ దేవసంకట సంకటహారక అని ముప్పై రెండు పేర్లు వినాయకుడికి ఏం పేర్లు అవి అంటే బాలగణపతి తరుణగణపతి గణపతి సిద్ధ గణపతి ద్విజగణపతి గణపతి విఘ్న గణపతి ಕ್ಷಿಪ್ರಗಣಪತಿ ಹೇರಂಬ ಗಣಪತಿ ಲಕ್ಷ್ಮೀಗಣಪತಿ ಮಹಾಗಣಪತಿ ವಿಜಯಗಣಪತಿ ನೃತ್ತಗಣಪತಿ ಊರ್ಧ್ವಗಣಪತಿ ಏಕಾಕ್ಷರ ಗಣಪತಿ ಸೃಷ್ಟಿಗಣಪತಿ ಕ್ಷಿಪ್ರಪ್ರದಾಯಕ ಗಣಪತಿ ತ್ರಿಯಕ್ಷರ ಗಣಪತಿ ಹರಿದ್ರಾ ಗಣಪತಿ ಏಕದಂತ ಸೃಷ್ಟಿಗಣಪತಿ ಉದ್ದಂಡಗಣಪತಿ ಋಣ ವಿಮೋಚಕ ಗಣಪತಿ ಡುಂಿಗಣಪತಿ ದ್ವಿಮುಖ ಗಣಪತಿ ತ್ರಿಮುಖ ಗಣಪತಿ ಸಿಂಹಗಣಪತಿ ಯೋಗ ಗಣಪತಿ ದುರ್ಗಾ ಗಣಪತಿ ಸಂಕಟಹರ ಗಣಪತಿ ముప్పై రెండు మంది గణపతులు వారి వారి అంటే వారి వారి యొక్క విశేషమైన శక్తిని అన్ని రకాలుగా విఘ్నేశ్వరుడు ఆయన అందులో నిక్షిప్తమై ఉన్నాడు ఓకే అయితే ఇప్పుడు ఇన్ని రకాల ఇన్ని రూపాలతో ఇన్ని పేర్లతో గణపయ్య ఉన్నాడు కదా మరి అంటే ప్రత్యేకించి మనం ఏ రూపంలో ఆరాధించినా పర్వాలేదు ఒక్క రూపంలో ఉన్న గణపయ్యని ఆరాధిస్తే ఒక రకమైన ఫలితం కలుగుతుంది అని ప్రత్యేకించి అలా ఏమైనా ఉంటుందంటారా ప్రధానంగా గణపతి లక్షణం ఆయన ఏ రూపంలో ఉన్న ఆరాధన ఆయనకే కదా మూల రూపం గణపతి బేసిక్ ఫామ్ వచ్చి గణపతి ఆయనకున్న వేరియేషన్స్ అనుకోవచ్చు మనం అదర్ ఫామ్స్ అనుకోవచ్చు మూల ఒకటే మూల మూల రూపమే ఆ రూపం ఆయనకున్న ఎసెన్సెస్ ఆయన ఈ రకంలో గణపతి ఇప్పుడు రుణమోచన గణపతి అనే పేరుంది ఫర్ ఎగ్జాంపుల్ అది అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుంది రుణం అంటే అప్పులు అప్పులు మోచన అప్పులు అయిన అప్పులు తీర్చడం ఏంటండి గణపతికి ఏం పర్యండి మన అప్పులతో అనుకోవచ్చు మనం రుణమోచన గణపతి అంటే మనకు రుణాన్ని రుణం నుంచి మనల్ని విముక్తి చేస్తాడు ఆయన ఎలా చేస్తాడంటే మనం హార్డ్ వర్క్ చేస్తాం కష్టపడతాం ఏదో మంచి మార్గం దొరికి మనకి తొందరగా అంటే మన రుణం అంటే మనం ఫైనాన్షియల్ గా చూసుకుంటాం దేవతా రుణం ఉంది పితృ రుణం ఉంది ఋషి రుణం ఉంది ఇవన్నీ రుణం అప్పులే కదా సో అందువల్ల ఆ రుణాన్ని మనకు నింపడానికి అది పూడ్చడానికి రుణమోచన గణపతి అనే ఒక గణపతి యొక్క అవతారం ఉంది ఆ రూపంలో ఆయన పూజిస్తే ఆయన మనకి మామూలుగా ఉండేటువంటి ఫైనాన్షియల్ అప్పులు తీర్చడానికి కానివ్వండి అప్పుల నుంచి ఆయన వచ్చి తీర్చాడు మనకు మనకు శక్తినిచ్చి మన శక్తి ద్వారా మనల్ని దాన్ని ఇంకా తొందరగా ఎట్టు చూస్తాడు మనం మనం చేసే చేసే పని పని ఇంకా మోర్ ఉండడానికి ఆయన ఏదో ఒక అనుగ్రహం వల్ల ఈజీలీ పే ఇట్ ఆఫ్ అలాంటి ఒక భాగ్యాన్ని మనకు ఒక ఆయన క్రియేట్ చేస్తాడు అందువల్ల రుణమోచన గణపతి ఇంకొకటి సంకట హర గణపతి సంకటం అంటే కష్టాలు కష్టాలు ఎవరు ఎవరు కావాలనుకుంటారు అందరికి కష్టాలు వద్దలే అనుకుంటారు సంకటాలను హరించే గణపతి తీసేసే గణపతి ఆయన పేరు సంకటహర గణపతి 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 ఇంకొక ఉన్నాడు క్షిప్ర అని క్షిప్ర అంటే ఇమీడియట్ గ్రాంట్ ఆన్ ద స్పాట్ కలికాలంలో మనకు కొంచెం అని తొందరగా పనులని తొందరగా 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 అంటాం కదా క్షిప్ర ప్రసాద గణపతి అంటే అందరికంటే తొందరగా గా రెస్పాండ్ అయ్యేవాడు క్షిప్రం అంటే వెంటనే అని అర్థం ఏమైనా మనకు కొంచెం పనులు స్వామి నాకు కొంచెం ఎమర్జెన్సీ స్వామి అంటే ఎమర్జెన్సీ అంటే మరి నువ్వు నాన్న నా అవతాయి ఈ యొక్క రూపాన్ని జపించుకోరా అనేటువంటి చేత గాని హోమం చేత గాని గణపతి అత్యంత తర్పణం విశేషం గణపతికి తర్పణం చేస్తారు గణపతికి ఆ మంత్రాన్ని తర్పణం చేస్తూ ఆయనకి చతురావృతి తర్పణం ఉంటుంది ఆ తర్పణం చేస్తూ గణపతికి తర్పణం పాలతో క్షీరతర్పణం చేస్తే ఆయన తొందరగా తృప్తి పెడతాడని చెప్పి శాస్త్రవాక్యం ఇప్పుడు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజిస్తే కూడా తొందరగా ఫలితాలు వస్తాయంటారు కదా అర్క గణపతి అనేటువంటిది ఒక దేవత అదొక మంచి వృక్షం జిల్లేడు వృక్షం దేవతా వృక్షం అదొకటి సో దాంతో చేయడం వల్లనే అనుకోవడం కంటే గణపతికి ఏ గణపతికి మంత్రంతో చేసినా కూడా ఆయన కోరికలు తీర్చే సామర్థ్యం కలిగి ఉంటాడు వాటి మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు గణపతి ఈ మనం ఒక ప్రత్యేకమైన వస్తువు గనక ఆయన లిమిట్ చేసామనుకోండి అసలున్న ఫాములు పక్క పెట్టేసి అందరు వెళ్ళిపోయి జిల్లేడి చెట్టు మీద పడిపోతారు ఇంకా అర్క గణపతి పైన అర్క వచ్చి అదొక విశేషమైన ఒక చిన్న చెట్టు దానిలో ఉండే ఒక బరుడుతో గణపతిని చెక్కుతారు చేస్తారు చేసి దాన్ని పూజ చేస్తారు కానీ జిల్లేడు పాల తాగతే విషయం సో కాబట్టి బయట అందరు అంటే వింటుంటాం కదా మన మామూలుగా అర్కగతికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవచ్చా మరి జిల్లేడి చెట్టు విషయం కదా దానిలో పడే పాలు తీర్థంగా తీసుకోవచ్చా అంటే మరి ఇవన్నీ తీసుకోవచ్చా మరి అది ఇంకా మన ఆ చెట్టుని ఎంత బాగా మనం ఆ బెరడుని శుభ్రపరిచి దాన్ని మీద డిపెండ్ ఉంటుంది ఏదైనా సరే అతి రాదు కదా సో దేవతకి ప్రత్యేకంగా ఈ విగ్రహంలో మనం అర్క అంటున్నారు కదా మామూలుగా ఏ పంచలోహ మూర్తి అయినా ఇత్తడి మూర్తి అయినా సో నిత్యం పూజించడానికి ఏది బాగుంటుందో ఆ గణపతిని పెట్టుకోవాలి మనం ఇప్పుడు అర్కగణపతి చెక్కతో చేసిందండి తెచ్చింట్లో పెట్టుకుంటాం ఏదో ఒక చిన్నగా అది విరిగిపోవడం ఏదో స్టార్ట్ అయిపోతుంది లోపల అయ్యో అలా విరిగిపోయింది అలా పర్లేదు అంటారా ఇలాంటివన్నీ మొదలైతే కాబట్టి మనకు మూర్తి అర్చామూర్తి అంటే మీరు అన్నట్టు మంచి ప్రశ్న చాలా మందికి అనుమానమే గణపతి మాత్రమే కోరికలు తీర్చారా వేరే వాళ్ళు తీర్చలేరా అంటే అసలు గణపతి అనేటువంటి పేరు తీసేసి మీరు మిగతాయినా మాట్లాడండి గణపతి లేకుండా ఏం లేదు కాబట్టి గణపతి అనేటువంటి మూల మూల రూపాన్ని పెద్ద మైక్రో ఫామ్ అయినా బిగ్గెస్ట్ ఫామ్ అయినా మ్యాక్రో అయినా ఆయనను పూజించడం వల్ల ఆయనకు మనకు వెంటనే కోరికలు తీస్తారు అది ఏ ఫామ్ అయినా అవ్వచ్చు అది అర్క గణపత మట్టి గణపత పసుపుతో చేసిన గణపత బంగారు గణపత ఆయనకు ఆయనకు సంబంధం లేదు ఆయనకి ఏం సంబంధం ఎవరు నన్ను భక్తిగా జపం చేస్తున్నారు పిలుస్తున్నారు అనే దాని మీదే దేవతలు అనుగ్రహించేటువంటి లక్షణం కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళకు స్థుతి అంటే ఇష్టము స్తోత్ర ప్రియులు దేవతలు కాబట్టి వెయ్యి నామాలు కదా సహస్ర నామాలు ఉన్నాయి మరి అందరికీ ఉన్నాయి వెయ్యి ఎందుకని ఒకటి సరిపోదా అంటే మరి అన్నిసార్లు పిలిస్తే వాళ్ళకి ఆనందం అదొక ప్రతి ఒక్క నామానికి ఒక విశేషం ఒక స్పెషాలిటీ వాళ్ళకి దానిలో ఒక రహస్యమైన అర్థం మనకు కూడి ఉంటుంది కాబట్టి అర్క గణపతి పూజ చేసినా బంగారు గణపతి పూజ చేసినా కూడా ఫలం భక్తితో చేస్తే సమానము మనశుద్ధితో ఆ దేవత ఎందు సంపూర్ణమైన విశ్వాసం వినాయకుడు అంటే వినాయకుడు స్వామి నువ్వే దిక్కు నన్ను నువ్వే రక్షించు అనే శరణాయతి ఉందనుకోండి విగ్రహంతో సంబంధం లేదు స్వామికి విగ్రహం ఉంటుంది ఖచ్చితంగా అందరూ వద్దనే పెట్టుకుంటారు కానీ భక్తి ఇప్పుడు మనం ఏ దేవుళ్ళని పూజించినా ఏ దేవుళ్ళని ఆరాధించినా మనం ఇంట్లో పెట్టుకుంటాము ఆరాధిస్తాము కానీ ఒక వినాయకుడి విషయానికి వస్తే మాత్రం నవరాత్రుల్లాగా మనము స్వామి వారి విగ్రహం పెట్టి పూజలు చేసిన తర్వాత తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఎందుకని ఈ కాన్సెప్ట్ అంతా అసలు నిమజ్జనం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి ఇదంతా ప్రకృతి కాన్సెప్ట్ ప్రకృతి తెలుసు కదా మనకి ఇప్పుడు వినాయక చవితి చూడండి వినాయక చవితి ఎప్పుడు వస్తుంది భాద్రపద మాసం శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం వస్తుంది ఆ రెండు మంత్స్ శ్రావణం భాద్రవం వర్ష ఋతు వర్షాలు పడతాయి సో ఇప్పుడు ఒకవేళ మట్టితో సపోజ్ ఎగ్జాంపుల్ నేను వ్యవసాయం చేసేటువంటి కాన్సెప్ట్ చెప్తే మట్టిని పూ మట్టిని తీయాలి ఏ మట్టి తీయాలి రేగడి అలాంటి మట్టి చెరువులో మట్టి తీయాలి ఆ మట్టి తీసుకొస్తారు దానివల్ల చెరువులో మట్టి తీసే వల్ల చెరువుకి పూడికి తీసినట్టు అవుతుంది అది లోతు పెరిగినట్టు అవుతుంది తర్వాత సార్వంతమైన మట్టిని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ప్రకృతికి హాని జరగదు మీరు ఒకవేళ ప్యూర్ గా మట్టితో చేసే గణపతి మాత్రమే తెచ్చుకొని మీరు తొమ్మిది రోజులు అర్చామూర్తిగా పూజించి ఉత్సవమూర్తిగా పూజించి మరలా ఆయన నిమజ్జనం చేయడం వలన ఆ జలాల్లో కలిసిపోయి ఆయన మళ్ళీ ప్రకృతిలో ఏకంగా అంటే ఏంటి ఏ రూపము ప్రకృతి నుంచి వచ్చిందో అదే రూపం మళ్ళీ ప్రకృతిలో కలిసింది అవునండి అంటే ఆ రూపం ఎందుకు వచ్చింది రూపం మన మానవులు ఉద్ధరించడానికి వచ్చింది మనకు శ్రేయస్సు చేయడానికి వచ్చింది ఏ రూపాన్ని చూస్తే మానవుడు ఆహా అని సంతోషపడతాడు ఆ రూపాన్ని తీసుకొని అదొక ఏమంటారు భవబంధాలు అంటారు చూసారా అంటే పుట్టడం చావడం అనేటువంటి దాని భవము అంటారు అంటే జన్మించడం మరణించడం భౌబంధాలు సో సర్కిల్ కదా ఇప్పుడు ఆయన అమ్మవారు ఎక్కడి నుంచి తయారు చేసింది పార్వతి అమ్మవారు పశు ముద్దతో తయారు చేసి ప్రాణం ఇచ్చింది అది ఎలా ఇచ్చిందండి అలా ఎలా సాధ్యమవుతుందండి అంటే మన ఇప్పుడు ఎక్కడో ఈ మెకానికల్ ఇంజనీర్ చేసే వాళ్ళు సైంటిస్ట్ అందరూ కారు కారం చేసి కారుకి కదలే శక్తి ఇచ్చారు కదండి వెలికేంత శక్తున్నప్పుడు దేవతలకు అసాధ్యమైంది ఉంటుందా వాళ్ళు ప్రాణం పోయలేరా పోస్తారు కదా అలా చేసి అంటే అది మనం ఏమర్థం చేసుకోవాలి హరిద్రా గణపతి పసుపుతో చేసిన గణపతి ఆయన ఆయన అర్చించి పూజించి ఆయన్ని ఆయన మళ్ళీ ఇల్లు నిమజ్జనం చేస్తే ఎవరికి దీనివల్ల పర్యావరణం హాని హాని కలిగిందా లేదు కలగదు కలగదు మట్టితో చేసిన గణపతి ఈ తొమ్మిది రోజులు ఆయన్ని పూజించి ఆయనకు నిమజ్జనం మనకు ఇప్పుడు అన్ని రోజులు ఉద్వాసన చెప్తాం కదా ఉద్వాసన అంటే మనం పిలుస్తాము ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారండి రండి కూర్చోండి అంటాం వెళ్ళేప్పుడు వెళ్ళొస్తామంటే వెళ్ళండి అంటాం కదా అవునా కదా సో ఇవి ఇన్వైటింగ్ వి ఆర్ సెండింగ్ ఆఫ్ మన తొమ్మిది రోజులకి స్వామి అతిథి ఇప్పుడు విశేషంగా పూజలు అందుకొని తొమ్మిది రోజులు అనుగ్రహించి ఆయన వచ్చే సంవత్సరం వస్తాను ప్రత్యేకంగా వస్తాను మామూలుగా నేను స్టూడియోకి రావడం వేరు ఒక విషయం కోసం మాట్లాడడం మాట్లాడాలి కదా అవునండి కాన్సెప్ట్ ఆ కాన్షియస్ వేరు కదా అవును ఆయనకి తొమ్మిది రోజులు భాద్రపద శుక్ల చతుర్థి నుంచి ఆయన విశేషంగా అర్చించి తొమ్మిది రోజులు పూజించి ఆయనకి తొమ్మిది పదో రోజు తొమ్మిదో రోజు వాళ్ళ వాళ్ళ అనుకూలం ప్రకారం నిమజ్జనం చేసిస్తారు అయితే ఇప్పుడు వినాయకుణ్ణి నవరాత్రులు మాత్రమే పూజిస్తారని అంటారు కదా నిజంగా అది ముందు నుంచి పురాతన కాలం నుంచి ఉన్న ఆచారమైన ఈ నవరాత్రుల వినాయక చతుర్థి అయితే ఖచ్చితంగా మనకు శాస్త్రాల్లో మనకు చాలా మంది అన్ని చోట్ల మన వినాయక చవితి మన ఈ కథ కానివ్వండి మనకి నీలాబనందుల కథ కానివ్వండి ఇవన్నీ కూడా వేదోక్తమైనటువంటిది ఎందుకంటే మనకు చతుర్థి శంకర చతుర్థికి చాలా మంది వ్రతం పట్టుకుంటారు సంకష్టి అని అంటారు దాన్ని సో ఈ వినాయక చవితి నవరాత్రులు మనకు మామూలుగా చరిత్ర చూసుకుంటే ఈ బాలగంగాధర తిలక్ తిలక్ గారి ద్వారా స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆయన హిందువులందరినీ ఒక చోటు తీర్చడా తేవడానికి ఆయన వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసి అన్ని రకాల కమ్యూనిటీస్ని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళలో భక్తిభవన్ని నింపడానికి ఒక ఐకమత్యాన్ని చూపించడానికి ఆయన నవరాత్రులుగా మూరెట్టారని చెప్పి మనకు చరిత్ర చదువుంటే మామూలుగా ఎక్కడ చూసినా అదే అందరం వింటూ ఉంటాం మనం కాకుంటే వినాయక చవితికి ఆ రోజు స్వామికి చతుర్థి మనకి తొమ్మిది రోజులు చేసినా మనం తొమ్మిది రోజులు చేసుకుంటాం మనకి సో ఆ తొమ్మిది రోజులు మనకు చాలా విశేషమైన సంఖ్య అందుకని ఆ తొమ్మిది రోజుల్లో పూజ చేసేటువంటి ఆ లక్షణం మరి అప్పటి నుంచి వచ్చిందా కాకుంటే అయితే ఏ కీర్తనలు చూసుకున్నా కూడా మనకు నవరాత్రి ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు తీసుకుంటే అమ్మవారికి నవరాత్రులు తొమ్మిది రోజులు రూపాలు తొమ్మిది అనేక రకాల రూప విశేషాలు ఒక రూపము ఒక అలంకారం అన్ని ఉన్నాయి కానీ గణపతికి భాద్రపద శుక్ల చతుర్థ్యాం బ్రాహ్మణాది పూజితం అని చెప్పి ముద్దుస్వామి దీక్ష కీర్తనలో అంటారు అంటే భాద్రపద శుక్ల చవితి రోజు శుక్ల అంటే తెలుపు చంద్రుడు ఫుల్లు తెలుపుగా అయ్యేటువంటి క్రమము అంటే పౌర్ణమి పౌర్ణమిలో చంద్రుడు ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫుల్ వైట్ శుక్లం అంటే అర్థం శుక్ల పక్షము అంటే ద నైట్ విచ్ మూన్ బికమ్స్ ఫుల్ గోయింగ్ బి బికమ్ ఫుల్ వైట్ అది శుక్లపక్షం కృష్ణపక్షం అంటే కరిగిపోవడం నలభం అమావాస్యకి దగ్గరగా కృష్ణపక్షం సో శుక్లపక్షనాడు భాద్రపద మాసంలో విశేషంగా వినాయకుని ఆ రోజే అర్చన చేయాలని మనకు వేదోక్తమైనటువంటి ప్రమాణం నవరాత్రులు ఇంకా మరి వ్యవహారికంగా అనుకోవచ్చు ఎక్కడైతే మరి దాని గురించి ప్రత్యేకంగా నేనైతే విన్నది లేదు అయితే మనకు అదే మీరు అన్నట్టు ఒక ప్రత్యేకమైన భక్తి వాతావరణం క్రియేట్ చేయడానికి వినాయక నవరాత్రులు బాలగంగాధారలకు గాలి ఆధ్వర్యంలో ఎక్కువగా పేరు పొందాయని మనం చరిత్ర ద్వారా ఉంటాం ఓకే అయితే ఇప్పుడు చాలా మంది ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఇళ్లలో చాలా తక్కువ మంది పెట్టేది కాలనీస్ లో సామూహికంగా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు పండగని ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో నైన్టీ పర్సెంట్ పెట్టడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ కొంతమంది మాత్రం పెద్దవాళ్ళు అది ఆచారం ఉండాలి ఇంట్లో వాళ్ళు ఎలా పెడతారు మేము ఎప్పుడు మా పురాతన కాలం నుంచి ఏ తరంలో పెట్టలేదు అది మళ్ళీ శుభమో అశుభమో ఇట్లా మాట్లాడుతుంటారు నిజంగా మనం ఏ శుభకార్యం చేసినా ఏ కార్యం చేసినా పూజించేది ఆ గణపతి మరి అలాంటి దేవుణ్ణి పూజించడానికి ఆచారాలు వంతనలు ఇవన్నీ చూసుకో లేదండి ఇప్పుడు మేము మేము వచ్చింది చాలా బేసిక్ మినిమం పల్లెటూరు సో పల్లెటూరులో ఎవ్వరు గణపతి అయినా బతుకమ్మ పండుగ అయినా మన తెలంగాణ చూసుకుంటే అసలు ఆ పండుగలు ఏంది ఏలు లేదు ఉండదు అవును వ్యవసాయదారులకి గణపతి అంటే అసలు గణపతి పండుగ వస్తే వాళ్ళకు చాలా ఎంతో ఉత్సాహం మా పల్లెటూరులో చిన్న చిన్న పల్లెటూరులో గణపతి పెడితే అందరూ అసలు హరికథ భజన కాలక్షేపము రకరకాల అద్భుతంగా ఉండేది నిదానంగా నిదానంగా నిమ్మలంగా అందరూ కలుసుకొని సాయంకాలం భజనా కానివ్వండి కోలాటం కానివ్వండి చాలా అద్భుతంగా చేసేవాళ్ళు కాబట్టి గణపతికి ఎప్పుడు కూడా ఇళ్ళల్లో చేయకుండా ఉండడం అయితే నాకు తెలిసినంత కాలం ఇక్కడ లేదు మీరు అన్నట్టు ఒకవేళ ఇల్లు చేయడం మాకు అచ్చిరాదు అని అనుకుంటే అంటే ఏమన్నా వాళ్ళకి జరిగిన ఏమన్నా చెడుని వాళ్ళు దీనికి అప్లై లింక్ పెట్టుకుని వాళ్ళ సెంటిమెంటల్ ఇష్యూస్ అవి మనం వాళ్ళని ఇంకా ఫిక్స్ మనం చేయడానికి ఫోర్స్ చేయలేము ఎవరినైనా సరే కానీ అన్ని కాలనీల్లో మనకు ఒక సమూహంగా అందరు కలిసి ఒక దగ్గర కూడి చేసుకోవడం అయితే అందరూ చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి చేస్తేనే మనకు ఒక భక్తి వాతావరణం ఏర్పడి కనీసం కొంతమంది గానే భక్తి అనేటువంటి విషయం తెలుస్తుంది ఇప్పుడు అలా ఇంట్లో దేవుడి విగ్రహం పెట్టుకున్న వాళ్ళు ఎన్ని రోజులు పూజలు చేయాలంటారు దాన్ని ఇప్పుడు ఏంటంటే చాలా మందికి తొమ్మిది రోజులు అంటే వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జంకుతారు అయ్యో ఇంట్లో శుభ్రంగా లేదు కదా పిల్లలు ఆహారం పిల్లలు తినే ఫుడ్ వేరు మా ఫుడ్ వేరు అని వాళ్ళకి చాలా ఆలోచన ఉంటాయి ప్రాక్టికల్ గా చూసుకోవాలి భాద్రపద శుక్ల చతుర్థి వినాయక నాడు ఖచ్చితంగా పూజ చేయడం పరిపాటి అందరు చేస్తారు ఇంకా వాళ్ళు ఇంకా అనుమానం లేకుండా వాళ్ళు వాళ్ళ ముందే వాళ్ళు ఫిక్స్ అవ్వాలి నేను మూడు రోజులు స్వామివారిని పూజిస్తాను ఐదు రోజులు పూజిస్తాను ఇప్పుడు మనకు ఐదు రోజులు చూసుకుంటే ఒకరు మూడు రోజులు ఒకరు రెండు రోజులు ఒకరు ఒక రోజు ఒకరు ఐదు రోజులు ఎవరిష్టం వాళ్ళు ఇప్పుడు అవి రాత్రులు కౌంట్ చేయాలా డేస్ కౌంట్ చేసుకోవాలా దీని పేరు చూడండి మీరు నవరాత్రులు తొమ్మిది రాత్రులు మామూలుగా అయితే మేము చిన్నప్పుడు వినేది తొమ్మిది రాత్రి అయిన తర్వాత పదో రోజు సాయంకాలం తీసేవాళ్ళు లేదా తొమ్మిది రోజు రాత్రి తీసేవాళ్ళు వినాయకుడికి సో కలిసి ఉద్వాసం చేసేసి తొమ్మిది రోజు ఆయన నీళ్ళలో ఉద్వాసం చేసేవాళ్ళు ఆయన నిమజ్జనం చేసేవాళ్ళు సో తొమ్మిది రోజులు పూజ మనం రాత్రి అంటే మేబీ ఏమన్నా ఇర్రెలివెంట్ కావచ్చేమో ఇప్పుడున్న పరిస్థితి కానీ తొమ్మిది రోజులు పూజ మనకు రెండు పొద్దున సాయంకాలం స్వామికి విశేషంగా పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేసుకుంటారు అయితే ఇలా ప్రతి సంవత్సరము వినాయకున్ని ఇంట్లో పెట్టే ఆచారం ఆచారమే కావచ్చు అది ఒక అలవాటుగా మారిన వాళ్ళు ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్న పరిస్థితులు ఉంటాయి ఒకరికి వీలవ్వదు మిగతా ఇద్దరికి వీలవుతుంది మరి ఇంట్లో అలా ఒకరు పక్కన ఉన్నప్పుడు మేము ఇంట్లో మళ్ళీ వినాయకుని ఈ సంవత్సరం పెట్టుకోవచ్చు ఎవరైతే ఎవరికైతే ఆడడం లేదు ఆడడం శుభ్రంగా ఎవరైతే మామూలుగా నార్మల్ గా ఉన్నారో యాక్చువల్ అయితే పూజలు భర్తలు చేయాలి భర్తలు చేస్తే వాళ్ళకి కావాల్సిన సంభారాలు ఏర్పాట్లు చేసి పెట్టేస్తే ఆయన దీపారాధన చేసి ఆయనకు కావాల్సిన పూజ సామాగ్రి కలసించము కానివ్వండి ఆచమయం చేసుకునే పాత్ర కానివ్వండి మంచి పూలు పళ్ళు స్వామి గారు కావాల్సిన రెడీ పెట్టేస్తే భర్తలు వచ్చి కూర్చొని పూజ చేయాలి ఇద్దరు కూర్చొని చేస్తే ఇంకా అద్భుతం ఇంకా ఇంకా తిరగలేదు ఎవరికైతే పడదు ఆ సంవత్సరం ఇంకా వాళ్ళు పక్కన పక్కన కూర్చుంటే ఏది జాగ్రత్తగా ఉండి మడిగా ముట్టుకోకుండా తీర్థం ప్రసాదం తీసుకోకుండా వాళ్ళు మామూలుగా ఇంకా అంతే నామాన్ని స్వరణ చేసుకోవాలి మీ దేవాళ్ళు చేసుకోవచ్చు ఎవరు గడ్డలు వాళ్ళు చేసుకుంటారు బయట కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా ఎట్లా చేస్తారు ఒకరు పక్కన ఉన్నప్పుడు ఎంత పక్కకున్నా అంటూ అయిపోతుంది అందుకే ఇప్పుడు అట్లా ఏంటంటే అందరికి అది కొంతమంది ఇంకా ఆచారంగా ఉండి కలుపుకోరు అవును అవును కొంతమంది పద్ధతిగా పద్దదిగా ఎందుకంటే అది అది ఒక డిసిప్లిన్ ఇంకా దానికి మనం వేరే అనవసరమైనటువంటి అర్థాలు అంటగట్టద్దు ఇప్పుడు ఒక డిసిప్లిన్ అంతే అది ఒక డిసిప్లిన్ ఆ మూడు రోజులు విశ్రాంతి తీసుకోండి తీసుకుంటారైపోయింది అయిపోయింది వాళ్ళకి మూడు స్వింగ్స్ ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి భక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టరు పెట్టే అవకాశం ఉండకపోవచ్చేమో మనసు ఇంకా వేరే రకంగా ఆలోచనలు చేయొచ్చేమో కాబట్టి ఆ నాలుగు రోజుల పక్కన విశ్రాంతి తీసుకొని దానికి నిత్య పూజ ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటాము ఇప్పుడు ఆ స్త్రీ ఆ ఇంటి ఇల్లాలు దూరం ఉంది భర్త ఎత్తి పూజ చేస్తాడు చేయాలి ఇంట్లో పూజారంలో ముట్టుకోకుండా ఉండి స్నానం చేసి మంచి శుభ్రమైన బట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకొని నిత్య దీపారాధన చేసుకుని తర్వాత మీ లైఫ్ మీరు పడిపోయి అన్నిటికీ చేసుకుంటే పూజకి ఇంకేం చేయలేము పొద్దున స్నానం చేసి పూజ చేసి దండం పెట్టుకుని బయటపడ్డామంటే ఆ రోజు హాజరు పడ్డది చాలు ఇంకా తర్వాత నీ పని నువ్వు చేసుకోవచ్చు ఆలోచన చేయొద్దు చేసుకోవచ్చు ఇప్పుడు వినాయకుడు విషయానికి వస్తే రకరకాల పత్రాలతో స్వామి స్వామివారిని పూజ ప్రకృతి అంటే ప్రకృతిలో మనకు అన్ని రకాల పత్రాలు ఉపయోగకరమైనటువంటివి ప్లస్ ఇంకొక కారణం కూడా ఆలోచన చేయొచ్చు ఏనుగు ఏం తింటుంది అనేటువంటి పత్రాలు ఆయనకి ఇష్టమైన ఆహారం ఏనుగని ఆకులుగా తినేది ఆకులు గడ మొక్కజొన్న పొత్తులు కదా కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే అన్ని రకాల అవన్నీ దేవతా దేవతా వృక్షాలు దేవతా పుష్పాలు మనకు కొన్ని చెప్పబడ్డాయి అలాంటి వృక్షాలు అలాంటి చెట్ల ఆకులతో మనకు ప్రకృతి పూజ అంత గరికలో ఏముంది ఎవరైతే దూర్వాలతో పూజ చేస్తున్నాడో వినాయకుడికి దూర్వా గరికతో ఎవరైతే హోమం చేస్తున్నారో గణపతికి కోరిన కోరికలు అని చెప్పారు ఎంత ఈజీ అండి గరికలో ఏముంది కాస్త గరిక ఆయన సవిధాలు తెచ్చుకుని హోమం చేస్తే ఆయనకి ఆయన సంతోషపడుతున్నాడు గరికల చేస్త వరి వరిపేలాలతో హోమం చేస్తారు గణపతికి ఆయనే చాలా అఖండమైన శ్రేయస్సు మనకి ఉపనిషితు చెప్పడం జరిగింది దూర్వాంకురాలు దూర్వా అంటే గరికలు తర్వాత మోదకాలు ఆయనకు మోదకాలతో చేస్తే వాంఛిత ఫల కోరిన కోరికలు తీరుస్తాయట ఇంకేం కావాలి ఆయనకి చెప్పేసారు క్లియర్ గా కాబట్టి ఏ పూజా పద్ధతి అయినా ఫుల్ గా మనకు మన యొక్క శాస్త్రాల్లో క్లీన్ గా చెప్పబడింది అవి అర్థం చేసుకోవాలంటే బాగా సంస్కృతం వస్తే తప్పితే అర్థం చేసుకోలేరు దేంతో చేయాలి అంతే అది శాసనం అది అది ఇంకా దానికి రూల్ అంటే రూల్ అంతే అది అలాగే ఫాలో అవ్వాలి అలా ఫాలో అయితేనే ఆ చెప్పిన కోరిక ఏదైతే ఉందో అది తీరుతుంది పత్రాలు ఆయనకు అన్ని కూడా ఆ రోజు వేసి ఆయనకి ప్రకృతి నుంచి ప్రకృతి ఆరాధన పండగలు అన్ని ఒక పండగ వచ్చిందంటే ఏ సనాతన ధ్రమ పండగైనా కానివ్వండి అన్ని చూడండి మీరు మామిడాకులు బంతిపూలు పూలు తోరణాలు కట్టుకోవడానికి గరిక అరటాకులు ఇవన్నీ మంచిగా పేడతో ఇల్లుకోవడం ఒకప్పుడు ముగ్గు వేసుకోవడం పసుపు కుంకుమ ఇవన్నీ ఏంటి దీనిలో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా లేదు అంటే మనం ఎక్కువ ప్రకృతిని ఆరాధించామండి మనం మొత్తం ప్రకృతి ప్రతిది పంట పంట ఆ ఆయనకు అర్పించడం మొక్కల కంకులు కానివ్వండి సీతా సీతాఫలాలు కానివ్వండి తర్వాత వెలగ పండు వెలగ పండులో చాలా ఈ తత్వం ఉంది ఫిలాసాఫికల్ మీనింగ్ వెలగపండులో గుజ్జులా వచ్చింది అంటే ఎవరికి తెలియదు ఏనుగు తింటుందట వెలగ పండుని తింటే అందులో ఉన్న గుజ్జు మాత్రం మాయమవుతుందట పండు అలాగే ఉంటుందట వెలక్క విరిగిపోదు అసలే అంటే ఏం చెప్తానంటే లక్ష్మీ అనుగ్రహాన్ని నీకుంటే వెలగపండులో గుజ్జు ఎలా మాయమైందో ఏదో కడుపులోకి వెళ్ళినా కూడా కాయ మాత్రం పాడవకుండా అలా వచ్చి అలా వెళ్తుంది లక్ష్మీ అమ్మవారికి తెలియదు వచ్చేది రాంది అంటే భాగ్యం వస్తే అలా వస్తుంది మనం అనుకుంటే ఏదో ఏదో అంటే రాదు ఆమె ఆమెకు అనుగ్రహించి అనుగ్రహించాలనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళ మీద చల్లని చూపడిందా ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు అంటుంటారు కదా ఇలాంటి సందర్భాల్లోనే అయి ఉంటది అందుకే సిరిగా వచ్చిన వచ్చున అని చెప్తారు కదా లక్ష్మి వస్తే ఎలా వస్తుందంటే కరిమింగిన వస్తే వస్తుంది కరిమింగిన వెలగ పండు కరీణ సుమతి అని చెప్పి ఎలాగైతే ఏనుగు వెలగపండు మింగేస్తే దానికి గుజ్జు వెళ్ళిపోయి బయట మాత్రం డొల్లా కనిపిస్తుంది అలా వెళ్ళిపోతారు చెప్పకుండా అయితే ఇప్పుడు వినాయకుడికి ప్రీతికరమైన మోదకాలు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు ఉండ్రాళ్ళు కూడా ఇంకా ఎటువంటి ప్రసాదాలు స్వామి వారికి అంటే మనకి ఎప్పుడు చూడు మోదకము మోదకము మోదకమే మోదక ప్రియ మోదక ప్రియ మోదక ప్రియ ఆయనకి మోదకాల నుంచి ఇంకేం కావాలి మోదకం అత్యంత విశేషం ఇంకా మనం ఒకవేళ గణపతిని గజ గజావతారం కదా గజముఖం కదా ఏనుగ అవతారం ఏనుగు ఏం తింటుంది ఆలోచన చేసుకుంటే మామూలుగా జస్ట్ ప్రకృతి పరంగా ఒక ఏనుగుని మనం ఒక పెద్ద మహా జంతువుగా చూసినప్పుడు ఏనుగును గజరాజం అంటారు కదా గజరాజం అది ఒక అది ఒక రాజు లాగా నడుస్తుంది టీవీ ఎలా నడుస్తుంది దానికి ఏం కావాలి ఏం తింటుంది ఇష్టంగా విరుచుకొని చెరుకు గడలు తింటుంది ఇష్టం చాలా అవి అది మామూలుగా ఓహో ఎనిక ఇష్టం కాబట్టి చూస్తే గణపతి అనుకుంటాం కదా నువ్వు గణపతి అంటే చూస్తే మనం సో కాబట్టి గణపతికి మోదకాలు మోదకాలు తర్వాత అటుకులు బెల్లం ఇవన్నీ కూడా మామూలు మనకు పల్లెటూరులో చిన్నప్పుడు పంచిపెట్టే వాళ్ళు అడుగుల బెల్లము అష్టద్రవ్యం అని హోమం చేస్తారు గణపతికి అడుగుల బెల్లము నువ్వులు తేనె బెల్లము కొబ్బరి పొడి ఇవన్నీ వేసి హోమం చేస్తారు సో అడుగుల బెల్లం ఉండ్రాళ్ళు తర్వాత ఆయనకి పాయసం ఇవన్నీ పెడతారు కానీ మోదకం అనేటువంటిది సంతోషము కలగజేసేదాని పేరు మోదకం మోదహ అంటే ఆనందం కలగజేసేటువంటిది ఏది తింటే గణపతికి ఆనందం కలుగుతుందో అది మోదకం

ఆ కాన్షియస్ అరే మేము రేపు పూజ అనేటువంటి కాన్షియస్ మనసులో మనకు అప్పనించే మనసు శుద్ధంగా తయారవుతుంటుంది మనం క్లీన్ చేసుకోవాలి ప్లేస్ క్లీన్ చేసుకోవాలి గణపతికి పెట్టుకోవాలి ముగ్గు వేసుకోవాలి ఆయన చిన్న కింద అరటాకు వేయాలి ఆ పత్రాలు పుష్పాలు తెచ్చుకోవాలి సో విగ్రహం ముందు రోజు తీసుకుంటాము అఫ్ కోర్స్ మనం ఏర్పాటు చేయాలి తెల్లవారుజామున అంటే మరి ముందు రోజు రాత్రి ఆయన పెట్టుకోవాల్సిందే కదా కాబట్టి వినాయక చవితి రోజు నుంచే పండగ స్టార్ట్ ఆ రోజు నుంచే లెక్క ఓకే తెల్లవారుజామునే పూజ చేసుకోవాలంటారా కొంతమంది సాయంకాలం చేస్తూ ఉంటారు ఏది లెక్కలు ఇప్పుడు మండపాలలో అందరూ సాయంకాలం చేసుకుంటారు అది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఏర్పాట్ల మీద డిపెండ్ అయి ఉంటది ఎందుకంటే రావాలి అందరు కలవాలి వచ్చి పొద్దున ఏవో పనులు ఉంటాయి చేసుకోవాలి ప్లస్ ఇళ్ళలో పూజ చేసుకోవాలి ఇళ్ళలో పూజ చేసుకొని కానీ బయట సాయంకాలం సొసైటీకి వెళ్ళరు బయట పెట్టే పూజలకి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు మన అనుకూలం అండి దానికి పురోహితుల సమక్షంలోనే చేసుకోవాలి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అంతే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అదే అండి మళ్ళీ సబ్జెక్టు టు వాళ్ళకి తెలుగు భాష బాగా వచ్చి అన్ని మంచిగా శుద్ధంగా ఉచ్చారణ చేసుకునే శక్తి ఉంది నాకు అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి క్లియర్ గా వాళ్ళు చెప్పగలిగితే సంతోషంగా చేసుకోవచ్చు దానికి ఏముంది పురోజన చేస్తే మంచిది పురోజన చేస్తే వాళ్ళు కల్పోక్తంగా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అవును హ్యాపీగా అంతే మన పూజ మంచిగా పూర్తిగా చేసుకోవాలి తొందరపడకుండా నిదానంగా ఒక భక్తితో అసలు నామస్మరణ పూజ వేస్ట్ అండి నామస్మరణ చేయాలి రోజంతా మనసులో జయ ఓం వినాయక ఆయన గణేశాయనం అనుకుంటు ఆ డే అంతా ఆ రోజు నాకు అంకితం చేసేయాలని ఇంకా అసలు అది లేకుండా పూజ అంటే ఇంకా వ్యర్థం స్మరణ నామస్మరణ చాలా పెద్దది అది చేయలేము మనం మన మైండ్ అటు వెళ్ళిపోతుంటుంది ఖచ్చితంగా వీలైతే పురోహితుని పిలిచి చేసుకోండి సంతోషం లేదు తెలుగు భాష బాగా అవచ్చు లేకుంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్ లో పెట్టేసుకుంటారు సో కాబట్టి జాగ్రత్తగా ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా చేసుకోవాలి సో వినాయక వ్రతకల్పం పుస్తకం దొరుకుతుంది అది పెట్టుకుని జాగ్రత్తగా అందరూ ఒక్క ఓన్లీ భర్త కూడా చేస్తే భార్య మేకప్ కూర్చోవడం కాదు భార్య పిల్లలు అందరూ కూర్చోవాలి పూజకి మొత్తం ఏ పండగైనా కుటుంబం మొత్తం కూర్చొని బొట్టు పెట్టుకొని సరైన వస్త్రధారణ వేసుకొని చేసుకోవాలి పూజ అది అత్యంత ఆవశ్యకం అవసరం కూడా చాలా ఈ రోజున ప్రపంచానికి పిల్లలకి మనం రానివ్వకుండా వాళ్ళకి ఏం తెలియదు ఏ పక్కకి వెళ్ళిపోతే వాడు ఇంకా అంటే ఇంకా వాడికి తెలియకున్నా సరే కూర్చోబెట్టి వాళ్ళంతా అన్ని చేయించాలి పూజల్లో చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుందండి అవును చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని ఆ పని చేయి చేయి మామిడాకులు తీసుకురా 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 అది అంటే వాళ్ళు అన్ని పనులు చేసి పెడతారు మనకి అవును సో వాళ్ళకి ఏంటి వాళ్ళు కలుపుకోలుతాం మనల్ని కూడా కలుపుకుంటున్నారు అరే మనం కూడా వెళ్ళి చేయాలి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది బాగా ఆ పూజలో ఉన్న వైబ్రేషన్స్ కూడా వాళ్ళకి కూడా అర్థం అర్థమవుతాయి అంటే ఏంటి ఈ రిచ్ ట్రెడిషన్ మన కల్చర్స్ ఎంత ఘనంగా ఇంత ధనంగా ఎంత బాగా ఉంది పిల్లలు తెలుస్తుంది వాళ్ళు మనం ఖచ్చితంగా ప్రతి పూజలు వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవాలి వాళ్ళని జోక్యం చే వాళ్ళ జోక్యం కలగజేయాలి అది అయితే ఇప్పుడు స్వామివారి పూజ అంతా అయిపోయిన తర్వాత గుంజిల్లు తీస్తుంటారు అవును దాని వెనకాల ఏదైనా ఇంకా అంతర్యం ఉందా లేదంటే నేను చేసే పూజలు ఏమైనా తప్పొప్పులు ఉంటే క్షమించమని అడగడమా పరమార్థం అయితే మనం తప్పు చేస్తే ఐఎమ్ సారీ అంటాం కదా అలాంటిది ఆయన అనుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కొంతమంది మధ్యలో ఏదో సైంటిఫిక్ గా దానికి ఒక హెల్త్ రీజన్ యాడ్ చేసి కూడా చెప్తున్నారు కానీ మనం బేసిక్ మీనింగ్ తీసుకుందాం సాష్టంగా నమస్కారం చేస్తామంటే ఏంటి స్వామి నేను నీకు దాసు దాసోహం ఏ అవయవాలతో తప్పులు చేసే అవకాశాలు ఉంటాయో ఆ నేను ఇచ్చేస్తున్నాను నువ్వు వాటిని కంట్రోల్ లో మార్గంలో పెట్టు నమస్కారం అంటే స నమస్కారం అంగం అంటే పార్ట్ ఏ పార్ట్ ఎనిమిది పార్ట్స్ అట ఏమిటంటే ఉరస శిరస దృష్ట్యా మనస వచసా కరాభ్యాం కరణాభ్యాం ప్రణామ సాష్టాంగ ఉచిత ఏ పార్ట్స్ భూమికి తగలాలంటే ఉరస ఛాతి శిరస తల దృష్ట్యా రెండు కళ్ళు మనస హృదయము వచస నోరు పద్భ్యాం రెండు పాదాలు కరాభ్యాం రెండు చేతులు కరణాభ్యాం చెవులు ఇవన్నీ ఆ స్వామికి నేను నీకు ఇచ్చేశాను నువ్వు నన్ను ఇవి నేను సరెండర్ చేస్తున్నా నువ్వు నన్ను ఇవన్నిటినీ శుద్ధ ప్యూరిఫై చేసి నాకు మంచి జ్ఞానం నీవు అది సాష్టాంగ నమస్కారం గుంజీలు కూడా అలా ఆ కోలకి వస్తాయి అపరాధ అంటే మనం ఎంత స్వామి ఏమన్నా ఎక్కువ చేసినా తక్కువ చేసినా క్షమించు అడుగుతున్నాం మనం ఆయన్ని న్యూనం అంటే తక్కువైనా అతిరిక్తం ఎక్కువైనా మనం క్షమించు ఇప్పుడు మామూలుగా మనం ఏ పూజ చేసినా కూడా అక్షతలు వాడే విధానం చాలా తక్కువగా వాడాలి అక్షతలు పొదుపుగా అని చెప్తుంటారు కానీ ముఖ్యంగా గణపయ్య పూజకు వచ్చేసరికి చాలా తక్కువ అక్షతలు చాలా తక్కువ అక్షతలు తీసుకోండి అని చెప్పి ఏంటండి అక్షతల గానీ వినలేదా అక్షతలు బియ్యం వేయకుండా ఎక్కువ వాడుకోవచ్చు తక్కువ వాడుకోవచ్చు రెండే పదివేల అంటే ఏం లేదు అంటే వాళ్ళు ఏమన్నా చిన్న బాబుకి ఏమైనా పూలు ఇస్తున్నావు అనుకోండి కూర్చుకుంటాయి కదా అవును అలా అంటే కాన్షియస్ ఎక్కువ ఎక్కువ బియ్యంతో కొడితే దెబ్బ తగ్గుతుందేమో మూర్తిలో స్వామివారి మరియు ఆయన ప్రాణశక్తితో ఉన్నారు కదా కానీ అట్లేం లేదు మనం ఏదైనా సరే అదే అంటున్నా అందుకే అటు ఎక్కువ అవ్వద్దు ఇటు తక్కువ అవ్వద్దు ఏది ఎంత కావాలో అంత వేయాలి ఇప్పుడు ఆయనకి అక్షతాన్ని సమర్పించామే అంటే ఈ నక్షత్రాలు పాళ దగ్గర నమస్కారం నమస్కారం కానీ ఇలా టపా ఐసిరి కొట్టొద్దు అష్టోత్తరం చేస్తే ఏంటి భక్తిగా సమర్పించాలి స్వామికి అలా నెమ్మదిగా ఒక అనురాగంతో చేయాలి ఓహో నువ్వు రాకరాక నా ఇంటికి వచ్చావు స్వామి నువ్వు కూర్చో నీకు అన్ని బాగా చేస్తావు అన్ని చూసుకుంటా అని చెప్పి కూర్చోబెట్టి మనం ఎలా గెస్టులు చూసుకుంటాం వస్తే ఎంత ప్రేమ చేస్తాం మనం అందుకని చెప్పి అక్షతలు ఎంత కావాలో అంత వేయాలండి ఇన్ని గుప్పలు వేస్తే ఎక్కువ పుణ్యము రెండు వేస్తే తక్కువ పుణ్యం ఏం లేదు భక్తితో ఏం వేక నవ్వులు పుణ్యమే కానీ కాన్షియస్ ఇవన్నీ మనకి ఏంటంటే ఈ రిచువల్స్ అన్ని చేయడం మనల్ని ఒక ఉత్సాహవంతులుగా చేసి మనలో ఒక కాన్షియస్ ఒక స్పృహ రావడం కోసం ఇవన్నీ మనం చూసే వస్తువులను చూడండి పూజలు ఉంటాయి పసుపు కుంకుమ గంధము అక్షతలు పళ్ళు అవన్నీ చూస్తే కళ్ళకి చాలా ప్రెసెంట్ గా అనిపిస్తాయి ఈ కళ్ళకి అదో పెద్ద కత్తి పెట్టండి భయం వచ్చేస్తుంది కదా సో మనకి ఏంటంటే ఆ కళ్ళకి ఒక మంచి ప్రెసెంట్ కనిపించి మన మనసు చాలా సాఫ్ట్గా గా సాఫ్ట్ గా అయిపోతుంది పూలు చూస్తే మనం సాఫ్ట్ గా బయట ఆహా మన కళ్ళకి ఎంత ఆనందం కలుగుతుంది అది కంటికి ఫుడ్ అది ఒక మంచి ఒక అందమైన పుష్పమో లేకుంటే మంచి కట్టడమో చూసినప్పుడు ఆహా అనిపించడం దట్స్ ఫుడ్ ఫర్ ది ఐస్ ఓకే ఓకే మంచి ప్రసాదము నోటికి ఆహారం మంచి సుగంధం నోస్ ఫుడ్ మంచి సంగీతం మంచి ఏదో ఒక పాట చెవులకి ఫుడ్ కదా అంటే ఇన్నిటిని ఆ పూజల మనం తృప్తిపట్టుకుంటున్నాం కదా ఒక మంచి మాట మనసుకు ఫుడ్డు ఎవరైనా భాగమైన పోడితే సంతోషపడమా పడతాం కదా పడడమే ఇంకా పడిపోవడమే అంతే సో గణపతిని కూడా అదే ప్రేమతో బాగా పూజించి ఆయన పడేసుకోండి స్వామిని మనం చూసుకోవాలి నేను నీవాణ్ణి నువ్వు నావాడివి అయిపోయింది ఆర్ ఫ్రెండ్స్ సఖా ఒక మిత్రత్వంతో ఉండాలి కాబట్టి ఆయనకు ఎవరు పల్లెటూరులో పాపం ఏమి లే అంటే ఏమి లేకుండా ఏమి ఏమంటారు రిసోర్సెస్ లేని ప్లేస్లో కూడా ఏమీ అవసరాలు లేని ఏమి ఏర్పాట్లు చేసుకునే ప్లేస్లో కూడా ఎంతో భక్తిగా వాళ్ళు తెచ్చి చేసుకొని అన్ని పాలవెల్లి కట్టి దానికి మారేడికాయలు అవి కట్టి ఎంత ముద్దుగా చేసుకుంటారు పూజలు అంటే దానిలో ఏముంది ఏం కనిపిస్తుంది మీకు దానిలో భక్తి కనిపిస్తుంది మనకి కదా అంతే చిన్న చిన్న పిల్లలు కూడా కూడా స్కూల్ వినాయక చవితి వాళ్ళే చేయాలి ఇప్పుడు ఆ జనరేషన్ ఎక్కువ పూజలు చేయాలి వాళ్ళకే మనం అన్ని నేర్పించాలి వాళ్ళకే చెప్పాలి ఎక్కువ ఇప్పుడు చేస్తే ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఈ గ్యాప్ ఫుల్ఫిల్ కావాలి బై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ అందరు కలిగి ఉండాలి క్వశ్చన్ చేయాలి దానికి అందరు పురోహితులు కానివ్వండి వేద విద్య రేషమాలు కానివ్వండి అందరూ కూడా దానికి సమాధానం చెప్పేటువంటి ఆలోచన కూడా కలిగి ఉండాలి లేకుంటే గ్యాప్ ఏర్పడితే ఎవరు చాలా నష్టం జరుగుతుందండి ఏ క్వశ్చన్ ఉన్నా వాళ్ళు సంతో హెల్తీగా అడగాలి హ్యాపీగా స్వామి ఒకసారి చెప్పరామని తెలియదు అడగాలి అడిగితే ఆ బ్రాహ్మణుడు కూడా ఆ పూజారి కూడా తనకు తెలిసింది సాధ్యమైనంత వరకు మంచిగా వాళ్ళకి ఆన్సర్ చెప్పి వాళ్ళని వాళ్ళని ఒక సమాధాన పరచాలండి అలాంటప్పుడే మనకి ఇంకా వాళ్ళకి ఎక్కువ బాగా ధర్మం మీద దృష్టి వస్తుంది ఇప్పుడు పాలవెల్లి అన్నారు కదా ఇది అందరూ కట్టరు చాలా కట్టరు కొంతమంది ఇది ఏమైనా ఆచారం ఉండాలంటారా కట్టాలి అవును లాగా ఆచారం పర్లేదు ఓకే కలశం ఇంకొకటి కలశం పురోహితులు లేకుండా మనం ఇంట్లో విగ్రహం ప్రతిష్టాపన చేసుకున్నప్పుడు కలశం పెట్టాల్సిన అవసరం ఉందండి కలశం కాన్సెప్ట్ వేరండి యాక్చువల్లీ కలశం చూసుకుంటే మీరు సత్యన ఎగ్జాంపుల్ సత్యనారతం తీసుకున్నాం అందరూ ఎదురు పెట్టేసుకుంటారు ఒకసారి మీరు పుస్తకం తీసి చదివితే ఫస్ట్ స్టోరీ ప్రథమాధ్యాయంలో కలశం అంటాడు బంగారమో వెండో ఇత్తడో రాగో శక్తి లేకుంటే మట్టి పెట్టుకోని చెప్తాడు తర్వాత ఏమంటాడు తెలుసా తస్యోపరి దేవం సత్యనారాయణ అని చెప్తాడు అంటే దానిపైన ఏమంటాడంటే సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిభను పెట్టండి అంటాడు ఎక్కడా కలశం మీద ఎలా పెడతారంటే కలశం మీద చిన్న పళ్ళెం పెట్టి పన్నెండు వచ్చిన వస్త్రం పెట్టి ఆ వస్త్రంలో తామరపాకు అది పెట్టి దాని మీద విగ్రహం పెట్టాలి స్వామి కలశాన్ని చెండి అంటారు వ్రతం చేసిన తర్వాత కలశంలో ఏముంది కలశం మీద ఏముంది కలశం మీద దేవుడి విగ్రహం ఉంటుంది యాక్చువల్ అయితే మీరు యాజ్ పర్ స్టోరీ చూసుకుంటే పుస్తకం చూసుకుంటే కల్పోక్తం పురాణం ప్రకారం చూసుకుంటే కలశం చెమ్మ మీద పళ్ళెము పళ్ళం మీద వస్త్రము దాని మీద విగ్రహం ఈ కొబ్బరికాయ పెట్టడాలు కలశానికి ఈ వేయడాలు బంగారం వేయడాలు ఎక్కడ లేదు లేదు పుస్తకం మీరు పుస్తకం చదవండి అమ్మవారి ప్రతిమ ఇప్పుడు చేసే చేసేవాళ్ళం మేము కూడా కొంతమంది ఆ కలశం కలశము కలశంలో ఏదో బియ్యము లేకుంటే ఏదో నీళ్ళు సుగంధ ద్రవ్యాలు ఇలాచిలు యాలకులు అన్ని లవంగాలు పొడి చేసి చేసిన ద్రవ్యము దానిపైన ఒక పళ్ళెము పళ్ళెం పైన శ్రీచక్రం పెట్టి తొమ్మిది రోజులు అర్చన చేస్తాం సుచక్రానికి అంటే కలశం పైన శ్రీచక్రం ఉంటుంది కలశం పైన దేవతా విగ్రహం ఉంటుంది అది కలశం సో కలశం పెట్టుకోవడం పెట్టడం కలశారాధన అదే తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిపే వాళ్ళు చేసేటువంటి పద్ధతి వేరు ఒక్కరోజు కలషం అంటే మీరు కలసం మీద కొబ్బరికాయ పెట్టేసి కాదు అక్కడ విషయం కలసం మీద దేవతా మూర్తి విగ్రహం ఉండాలి లేదా కొబ్బరికాయ పెట్టి వాళ్ళైనా సరే పూజ ఉద్వాసం చెప్తే కలషో ఉద్వాసం చేసేస్తారు చేసుకున్న చేసుకొని వాళ్ళ మాలకు పూజ చేసుకోవచ్చు కలషం పెట్టాల్సిన నియమం అయితే ఖచ్చితంగా అంటే ఇంకా తొమ్మిది రోజులు చేసే వాళ్ళకి లేదా అందరు ఎవరో పెట్టారు మనం పెట్టలేదని ఆలోచన రావడానికి ఆస్కారం ఉంటుంది సో కాంపిటీషన్ కంపేర్ కంపేర్ చేసుకుంటారు కదా పురోహితుడు చెప్తారు ఖచ్చితంగా పురోహితుడు ఎట్లా చెప్తే అట్లా చేసుకోవాలి ఇప్పుడు విగ్రహం తీసుకొచ్చుకునేటప్పుడు కూడా తొండం ఇటువైపు ఉండాలి అటువైపు ఉండాలని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉంటావును అది చూసుకోవాలంటారా నిజంగా చూసుకోవచ్చు ఎందుకంటే ఎడమ సైడ్ కుడి సైడు ఎక్కువ వైపు చూస్తే ఎడవ సైడే ఉంటుంది తొనైడ్ చాలా తక్కువ ఇటువైపు ఉండేది మనం తీసుకొచ్చుకో ఇటువైపున తీసుకోవచ్చు ఇటువైపున తీసుకోవచ్చు రెండు ఏదైనా సరే గణపతి ముఖం కలిగి ఉండాలి ఫస్ట్ అంతే నిజంగా ఏదైనా తీసుకోవచ్చు అంత ధర్మం అయితే పెట్టే పని ఏం చేయలేదు ఎందుకంటే అంత ఆలోచన చేసి చేసేంత చెప్పదగ్గ సమాచారం అంటే ఫిలోసాఫీ కూడా ఉండొచ్చు కానీ ఈ నవరాత్రికి మామూలుగా అయితే అందరు దాదాపు తొండం ఇలా ఇటువైపు తిరిగే ఉంటుంది ఇటువైపు తిరిగే ఉంటుంది దాదాపు ఎందుకంటే చేతిలో మొదగా ఉంటుంది కదా అది తీసుకునే ప్రయత్నం ఓకే పూజా పరంగా రెండు పెట్టుకోవచ్చు కానీ మీరు ఎక్కువ చూస్తే విగ్రహాలు చేసే వాళ్ళు వాళ్ళు దాదాపు వాళ్ళు ఒక శిల్పశాస్త్రం ప్రకారం చేస్తారండి వాళ్ళు మనం దాని కామెంట్ చేయలేము వాళ్ళు ఎందుకు వాళ్ళు యాక్చువల్లీ లేకుంటే కొంతమంది ప్రత్యేకంగా అడుగుతారు మాకు రైట్ సైడ్ ఉంది తుండం చేయమని మీరు విగ్రహాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళ శిల్పశాస్త్రం ప్రకారం దేనో ద బెస్ట్ అన్నట్టు వాళ్ళు ఏం చేయాలి చేస్తారు ఎందుకంటే మరి అన్ని లక్షల మంది విగ్రహాలు ఉంటున్నప్పుడు తప్పండి తప్పు కొట్టరా వెంటనే తప్పు చెప్పేస్తారు వాళ్ళకి కదా కాబట్టి తెచ్చుకొని ఓకే ఒక్కొక్కసారి మనం విగ్రహాలు తీసుకునేటప్పుడు ఎక్కడో ఒక చిన్న డామేజ్ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒకటి తీసుకోవాల్సిందే తప్పదు అని కానీ లోపల ఎక్కడో చిన్న అనుమానం అయితే ఉంటది నిజంగా పూజ చెయ్యొచ్చా మనం ఇంట్లో దేవుడు పటాలు ఎక్కడన్నా అయితేనే తీసి పక్కన పెట్టేస్తాము మరి ఇది పనికి ఈ విగ్రహం అని చూసి తెచ్చుకోవాలి అందుకే ఇప్పుడు మట్టి విగ్రహం ఉన్నారనుకోండి మట్టి విగ్రహం ఇంకోటి తెచ్చుకోవాలి ఇంకా తప్పదు అట్లా అంత దొరకదని పరిస్థితిలో ఇంకా పశువు నాయకుడు చేసుకోవడమే చూసుకోండి బ్రహ్మాండంగా ఇంకా అంతకు మనం చేసుకుంటే మన చేతిలో ఇంకేమో మనకు తృప్తి కూడా ఉంటుంది శిథిలమైన వ్యక్తులు అంతా పూజ చేసుకోవద్దు అది సర్వసాధారణం అందరు చెప్పే విషయం పనికిరాదు ఎందుకంటే మనకు అంత ఇష్టంగా అపురూపంగా తెచ్చుకున్న విగ్రహం అయ్యో కన్ను ముక్కు విరిగిపోయింది చెవులు విరిగిపోయింది అంటే మనం ఎలా చేసుకున్న పూజ మనకు మన సొప్పదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ముద్దుగా ఉండి కళాత్మకంగా ఉంటేనే విగ్రహం ఇంటికి తెచ్చుకుని పూజ చేసుకుంటాం లేదంటే మనం విగ్రహాన్ని పిల్ల అదే అంటున్నారు మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి పిల్లలకి నేర్పించాలి మంచి మట్టి లేకుంటే లేకుండా ప్రస్తుతం విగ్రహం చేసుకొని రంద్ర పూజ చేసుకోవాలి ఓకే సాధ్యం వరకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి చూసుకుని విగ్రహం తెచ్చుకోవాలండి అది శ్రేయస్కరం ఓకే ఇప్పుడు ఇంత చేసినాం కానీ పూజకు ఫలితమే దక్కలేదని బాధపడుతుంటారు అలాంటి బాధ లేకుండా ఈ నవరాత్రుల్లో కానీ లేదు ఇంట్లో మనం ఎన్ని రోజులుంచి పూజలు చేశామో దాని ఫలితం కరెక్ట్ గా దక్కాలంటే సింపుల్ గా ఏం చేస్తే బాగుంటుంది ఫలితం దక్కాలంటే భక్తిగా శ్రద్ధగా నామస్ఫరణ చేయాలి ఓకే అంటే ఫలితం దక్కాలంటే రెండు విషయాలు అండి ర్యాపిడ్గా వచ్చి తొమ్మిది రోజులు పూర్తిగానే గణపతి వచ్చి మనతో సెల్ఫీ దిగిపోడు కాదు అది సాధన అనేటువంటిది కొన్ని సంవత్సరాల తపశ్శక్తితో వచ్చేటువంటి అనుగ్రహం అండి మీరు సంకల్పం చేసుకోవాలి ఫలితం దక్కాలంటే సంకల్ప లోపం స్వామి నేను నాకు ఇది కావాలి కానీ నేను నీ అందు ఒక కదలని దృఢమైన ఒక స్ట్రాంగ్ నాకు విశ్వాసం నీలో ఉంది అనేటువంటి శక్తి లేకుంటే సంకల్ప సిద్ధి ఆలస్యం అవ్వచ్చేమో కానీ తొమ్మిది రోజుల్లో పూజ చేసామన్నా కోరిక తీరలే నిరాశ ఉండొద్దు ఏ పూజ గాని ఏ దానము కానీ ధర్మం కానీ నామస్మరణ గాని వ్రతము కానీ హోమం గాని యజ్ఞము గాని యాగం గాని ఏ మనసైనా చేస్తే దాని ఫలితము వేస్ట్ పోదు నో